హలో అన్న నమస్తే అన్న, నమస్తే అన్న. అన్న చెప్పండి అన్న. నా పేరు వరంగల్ నుంచి మాట్లాడుతున్నా. చెప్పన్న. అదే నాది రుణమా కావాలి. ఓకే, ఎంత ఉన్నది నీ లోను? నాది నేను తెచ్చుకున్నది 137 అన్న. మా నాన్న తెచ్చుకున్నది 60,000 తెచ్చుకుంటే 120,000 అన్న. ఓకే. ఫస్ట్ ఏంటంటే రేషన్ కార్డు అని తీసుకొచ్చిల్లు. మళ్ళీ రేషన్ కార్డు లేకుండా పాస్బుక్ ఆధారంగా మళ్ళీ చెప్పిలనా. అవును. ఇప్పుడు మళ్ళీ అంటున్నారు అంటే రేషన్ కార్డు మరి ఏవో దగ్గర కొడితే అది మొత్తం రేషన్ కార్డు ఆధారంగా 254,000 చూపెడితే 54,000 కట్టినా. నువ్వు సపరేట్ ఉంటావా, కలిసి ఉంటారా? అంటే నేను ఇక్కడ హైదరాబాద్ లో పెట్రోల్ పంపులో చేస్తున్నా. అదే అదే అట్లంటలే. నువ్వు మీ నాయనతో కలిసి ఉండవు గాను. కంపెనీ కదా, నేను ఒక్కనే. ఒక్కనివేనా? పెళ్లి కాలే కదా ఇంకా. అయిందన్న పెళ్లి అయితే నువ్వు ఇక్కడ హైదరాబాద్ ఉంటున్నావా పెళ్లి ఫ్యామిలీతోని? ఫ్యామిలీతో హైదరాబాద్ ఉంటా. ఓకే. హైదరాబాద్ ఉన్నప్పుడు మరి నీకు సపరేట్ గా రేషన్ కార్డు ఉండాలి కదా నీకు. హలో, నీకు రేషన్ కార్డు సపరేట్ ఉండాలి కదా? ఇక్కడ ఎవరు ఇచ్చా మన రాజశేఖర ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇచ్చాడు. అదే అదే. నీ పెళ్ళి ఎన్ని ఏళ్ళు అయింది? నా పెళ్ళి 5 సంవత్సరాలు కదా. 5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు నువ్వు మొన్న కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకున్నావా? ప్రజాపాలనలో నింపినావా? ఫామ్ నింపినావా? మొన్న ప్రభుత్వం వచ్చినాక నింపించారు చూడు. స్టార్టే చేయలేదు అన్న, ఊళ్ళో ఇంకా స్టార్టే చేయలేదు. అవును, ఇప్పుడు అంటలే నేను. గప్పుడు మొన్న దరఖాస్తులు ఇచ్చిర్రు అందరూ, ఈ సబ్సిడీ, గ్యాస్ సబ్సిడీ కోసము, గృహజ్యోతి కోసము, కరెంటు దానికోసం ఇచ్చినప్పుడు రేషన్ కార్డు కూడా కావాలని అని ఉండదు అందులో ఒక టిక్కు. అప్లై చేసాం చేసినావు కదా. అయితే నేనేమంటారు, ఇప్పుడు నీకు రేషన్ కార్డు కూడా సపరేట్ ఎలిజిబుల్. నువ్వు నీది నీకు కార్డు ఇచ్చి నీ మాఫీ నీకు జరగాలి. నీది నీకు సపరేట్ అవుతుంది. 2 లక్షల కంటే మీద ఉన్న మీరు కలిసి లేరు కాబట్టి నేను అనేది. కొంతమంది కుటుంబాలు వేరుపడ్డాయి కాబట్టి ఎవరికి వాళ్ళకే చేయమని చెప్పిండ్రు ఫ్యామిలీ గ్రూపింగ్. ఈ 2 లక్షల కంటే మీద ఉన్న గైడ్లైన్స్ లో నీది వస్తుంది. అప్పుడు నువ్వు ఫోటో దిగాల్సి వస్తుంది. నీది నీకు సపరేట్ అవుతుంది. 2 లక్షల పైన మళ్ళీ అవుతుంది అన్నది అవుతుంది. ఇప్పుడు మాఫీ అయ్యే లోపు మళ్ళీ పెరుగుతుంది. అది మళ్ళీ పెరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ పెరిగిందంటే ఇప్పుడు 2 లక్షల మీద ఉన్నాయి, మేము ఇప్పుడు రుణమాఫీ కాదని మళ్ళీ అంటాం. అయితే అయితే 2 లక్షల కంటే మీద ఉన్న కూడా చేస్తారు. కాకపోతే ఇప్పుడు వాళ్ళకే ఒక క్లారిటీ లేకుండా ఉన్నది. మొదలైతే ఇప్పుడు వీళ్ళకైతే అయిపోవాలి. ఎవరికి ఫ్యామిలీ గ్రూపింగ్ చేసి ఎక్స్ట్రా అమౌంట్ కట్టిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది టెక్నికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఉన్నారు. అందులో నువ్వు కూడా వస్తావు. ప్రజాపాలన నడుస్తలేదు. మరి ఎట్లా పెట్రోల్ బంక్ ఎంత వస్తుంది నీకు జీతం? నాకు వచ్చేసి 12,000 ఇస్తాను. 12,000? మరి హైదరాబాద్ ఎట్లా బతుకుతావు 12,000కి? ఏదో పట్టకు పూట తప్ప ఏం లేదు. అదే అదే. అంటే ఎట్లా ఎట్లా వెళ్తుంది? మరి పిల్లలు ఉన్నారా? పిల్లలు కాలే. ఓకే, అదే అదే. అయినప్పటికీ హైదరాబాద్ నీ ఇటుకిరా ఏంది, నీ కథ ఏంది, నీ తిండి ఏంది, నీ లెక్క ఏంది? అదే అదే, ఎడ సరిపోతాయి అంటున్నా. మరి ఊర్లో వ్యవసాయం చేసుకోకపోయినావు? మరి ఉన్నది 5-4 ఎకరాలు ఉంటుంది అన్న. అది నాన్న చేస్తారు. నాన్న చేస్తాడు. ఇక ఇద్దరు అన్నే ఉంటే ఇక ఎవరికి ఏమి వెళ్ళదని అంటే మొదటి నుంచి హైదరాబాద్లో ఉంటుంది. ఓకే ఓకే. మరి నువ్వు పెట్రోల్ బంక్ లో ఇప్పుడు డ్యూటీ లేవా? డ్యూటీ లేదా? ఎలా అయితే డ్యూటీ లేదా? మరి డ్యూటీ ఉన్నాడు చూస్తావా నా వార్తలు? రోజు చూస్తాను. డ్యూటీ ఉన్నప్పుడు ఎట్లా చూస్తావు? మరి అయితే పెట్రోల్ ఒకటి పోసేది ఒకటి పోసేవు? ఏ లేదన్న, అయితే మనకు ఎప్పటికి పనులు రావు కదన్నా. అచ్చా అచ్చా, అదే అదే. మళ్ళా నా పేరు నన్ను తిట్టుకుంటారు. మీ సార్ ఎవరన్నా మేనేజర్ ఉంటే డీజిల్ అన్న పెట్రోల్ పోసిన అనుకో, ఆయన ఆగం అయిపోతాడు. అదే నా గజ మీద పెట్టి నేను కొడుతూనే ఉంటాయి. సరే సరే బ్రదర్. ఓకే, ఏదైనా ఇష్యూ ఉంటే ఫోన్ చేయి తప్పకుండా. ఓకేనా? అదే అన్న, ఇప్పుడు కొద్దిగా మాట్లాడదాం. సరే సరే ఓకే. అన్న అదే ఇప్పుడు కేసీఆర్ అదే అనుకుంటే రేవంత్ రెడ్డి వచ్చి కూడా అదే చేస్తున్నాడు అన్న. నేను గిది చేస్తున్నా అది చేస్తున్నా, మరి గిది ఉన్నది గిది లేదని చెప్పొచ్చు కదా. అది ప్రెస్ మీట్ ముందర ఖర్చు కూడా గిది లేదని చెప్తలేడు. అంత ధైర్యం లేదు. ధైర్యం లేని మరి ప్రజాపాలన ఎందుకన్నది? ఇక ప్రజాపాలన అంటే మన పేరు పెట్టుకోడు కదా, అంతే. ప్రజాపాలన మనం ప్రజల్ని పాలిస్తున్నాం అన్నట్టు అయిపోయింది. ఇప్పుడు మన చేతుల్లో ఉన్నదని చెప్తుండు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నాడు అంటే ఇదే. 2,50,000 పెట్టి కాళేశ్వరం కట్టినాను, మళ్ళీ 150,000 పెట్టి మూసిస్తున్నారు కదంటే ముందుగా ఆకలైన వాళ్ళకి అన్నం పెట్టాలి కదా అన్న. గది కరెక్ట్ చెప్పినావు, కరెక్ట్ చెప్పినావు. ఆకలి అవుతున్నానికి మొదలు కారం మెతుకులైనా సరే పెట్టు. పెట్టు కారం మెతుకులు పెట్టు, నువ్వు వచ్చి అన్నం పెట్టి తిన్నావు ఏదన్నా పెట్టు. అంతేగాని వాడు ఎండినాక బిర్యానీ తెస్తా 3 రోజులు ఆగు అంటే వస్తాడు.
గట్ల గట్ల అదే అందుకే మొదలు పెట్టాల్సింది పెట్టాలని కోరుతా ఉన్నాం మనం కూడా. అది వెళ్తా ఇది చేస్తా అంటే ఎట్లా కరెక్ట్ కాదు అన్న. ఇవాళ రేపు ఆ మెగా కృష్ణారెడ్డి ఉన్నాడు, ఆడు ఉన్నాడు, ఇటు ఉన్నాడు, పొంగులేటి మొన్న అదేదో రైడ్ అయ్యిందన్నారు. అది ఎంత బయట మళ్ళా ప్రెస్ మీట్ కూడా లేదు, ప్రకటన కూడా లేదన్న. చెప్పారు చెప్పారు అవి ఎట్లా తెలుస్తాయి? వాళ్ళ దోపిడీని బయట పెడతారా? పెట్టారు కదా అన్న, చేతిలో అధికారం ఉన్నది కాబట్టి వాళ్ళు దోపిడీ ఎట్లా పెడతారన్న. ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ఒక మాట ఏం చెప్పాడంటే, హరీష్ రావు ఛాలెంజ్ చేసినప్పుడు నేను రుణమాఫీ మా ఎమ్మెల్యేలు మేము కనుక నోరు కట్టుకొని పని చేస్తే సంవత్సరం రుణమాఫీ అయిపోతుందని చెప్పాడు. నేను ఇవాళ ఏమడుతున్నా, మీరు నోరు కట్టుకుంటలేరా లేకపోతే మీ ఆకలికి సరిపోతలేదా వచ్చేటి? అన్న ఇప్పుడు నిన్న హరీష్ రావును ఏమన్నాడు, 2 లక్షల మాఫీ చేయకపోతే రుణం మాఫీ చేస్తానా, రాజీనామా చేస్తాను చేయాలని చెప్పిండు. మరి రాజీనామా చేయలేదు, మరి రేవంత్ రెడ్డి ముఖం పెట్టుకొని బయటకు వచ్చి మాట్లాడుతున్నాను. ఇంకా మాట్లాడుతుండు అదే కదా చెప్పేది. మరి ఇంతమంది రైతులు ఆగమైతుంటే ఆయన కాదు గమ్మత్ అనిపిస్తుంది. మళ్ళీ చెప్పిందే చెప్తురు ఒకటే మాట, చేసేసినాం చేసేసినాం చేసేసినాం, ఇక వినటోడు పిచ్చోడు కావాలి. ఇప్పుడు నిన్న ఒక పులగాడు వాడింది కదా, అవు అవు విన్నావా చూసినావా? పుల కింద అది రైతులు కుతిక కింద వాడింది కదా. వాడు వాడారే నీకు వస్తున్నట్టుంది ఒక లైన్ వాడు. లేదన్న మనకు రాదు అది. ఏడో కామారెడ్డి కామారెడ్డి సభలో నేను మాట్లాడిపించిన ఆయన పిల్లగాడు. ఆ పులగాడిని చూస్తే రోమాలు అనేది నిక్కబడుతున్నాయి. అనేది ఎందుకు నిక్కబడలేదు అది ఆయనకు అర్థమవుతుందా? కరెక్ట్ చెప్పినావు. ఇప్పుడు మనం నువ్వు అంటావు అన్న, ఇప్పుడు కాల్ చేసి లాంజకూడదు అదేం తిడతారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు వీళ్ళు తిట్టుకుంటారు కదా అన్న, రండగాడు ముండగాడు అని కేసీఆర్ ముండడు అంతా తిట్టాడు, లాగుల తొండలు తిడతాడు, నేను తిడతాడు, మనం తిట్టేది ఏముంది అన్న. ఇంకా గలీజ్ భాష మాట్లాడారు, మనం చాలా విన్నాం అది. ఇక వీళ్ళు బయటకి ఇట్లా అంటారంటే లోపల ఇంకెన్ని అనుకుంటారు అనిపిస్తుంది. అనుకుంటారు ఎన్నైనా అనుకుంటారు, అదే అంటున్నా అదే అంటున్నా. లోపల అనుకునేది అనుకోవాలి, కానీ ఇప్పుడు వాళ్ళు వాళ్ళు తిట్టుకున్నప్పుడు మనం మనకు కడుపు కాలినప్పుడు మన తిట్టావా? తిట్టద్దా? ఇప్పుడు నువ్వు అన్నది వాస్తవం కరెక్ట్ చెప్పినావు. ఇప్పుడు విమర్శలకు వస్తే మాత్రం అగ్రే మేము రాజకీయంగా విమర్శలు చేసినాము మాకు కడుపు కాలింది బాధ అయిందని చెప్పుకుంటారు. మరి ఇలా మనం రైతులం అంటే బాధ అనిపిస్తుంది, జర్నలిస్ట్ గా నేనంటే కూడా అన్న నువ్వు ఆ భాష మాట్లాడద్దు అంటూ అంటే మీ అందరు కడుపు కాలితే నాది కాలినట్టు కాదా, నాకు నొప్పి కాదా అన్న? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి తెస్తాడు, ఓన్ ఇంటికైనా పెడుతుర్రా మనకి, మనమే కడుతున్నాం కదా అన్న. మరి మన పైసలతోనే కదా. ఇవాళ ఒక ఫేస్ క్రీమ్ కొనాలనుకున్నా, పేస్ట్ కొనాలనుకున్నా, రేపు పురుగుల మందు కొనాలనుకున్నా, లేకపోతే పిండి బత్త కొనాలనుకున్నా, అన్ని ట్యాక్సీలు కట్టేది మనమే కదా. ట్యాక్సీలు కట్టేది మనమే, పైసలు మనయే. ఎవరి ఇంట్లోకి వెళ్ళి రుణమాఫీ చేస్తలేరు, ఎవరి ఇంట్లోకి వెళ్ళి రైతు బంధు చేస్తలేరు, ఎవరి జాగలమ్మి మనకు బోనస్లు ఇస్తలేరు అన్న. ఒక బీర్ తయారు చేస్తే 20 రూపాయలు 20 రూపాయలు అయితే అన్న, 100 రూపాయలు 200 పెట్టి తీసుకుంటున్నారు కదా అన్న. మరి తీసుకోరా అన్ని ట్యాక్సీలు అన్ని వాళ్ళకి కదా, ప్రభుత్వానికి కదా, ప్రభుత్వానికి అన్న. అదే వాళ్ళు తీసుకొని ఈ రోడ్లే అని ప్రాజెక్టులే కట్టని లేకపోతే సంక్షేమ పథకాలే అని, కానీ ఏదో ఉదారంగా ఇస్తున్నట్టు, ఏదో బిచ్చమేస్తున్నట్టు, ఏదో మనము వాళ్ళు ఇస్తేనే బతికినట్టు. అంటే డైవర్ట్ పాలిటిషియన్ అవుతుంది అన్న. అది ఎవరి కౌశిక్ రెడ్డి ఉన్న అరకపూడి గాంధీ అయిపోయింది, కొండ సూర్య గది అయిపోయింది. అలా ఇప్పుడు ఒక ఏదైనా పథకం ముందుకు వచ్చినప్పుడు ఇలా వాళ్ళు ఎవరన్నా గట్టిగా మాట్లాడినప్పుడు ఏదో ఒకటి తీసుకొస్తున్నారు. ఏ తీసుకొచ్చినా నా అటువంటి వాడు ఉన్నాడు, ఇట్లాంటి సబ్జెక్ట్ విడిచిపెట్టాడు. ఇప్పుడు నాకు 100 సబ్జెక్టులు రాని ముందటికి మనం ఇదే పెట్టుకున్నాం, ఇదే చేస్తాం, ఇదే ఒత్తిడి ఉంటది, అయ్యేదాకా ఇదే పోరాటం ఉంటది. నీకు అవు ఇంత అవగాహన ఉన్నది, సర్వైస్ అప్పుడే సర్పంచ్ చేయరా చూడలే చేద్దాం చెయ్యు. నేను ఏమంటున్నా, ఈ పెట్రోల్ బంక్ లా 12,000 కష్టపడతా ఉన్నావు, ఈ కష్టం మీద ఆన్నే పడితే వ్యవసాయం చేసుకోండి, గ్రామాలలో రైతులను చైతన్యం చేయొచ్చు, యువకులను చైతన్యం చేయొచ్చు. గ్రౌండ్ వర్క్ ఏంది ఇవ్వాలి నమ్మరా? గ్రౌండ్ వర్క్ ఏముండదు, ఇవో అన్ని ఉత్తమ మాటలే. టైం కచ్చి చక్రం తిప్పినందు లెక్క ఇయ్యాలి రేపు. అన్ని వేస్ట్ ముచ్చట్లు, రోజు సేవ చేసినా ఓటేస్తారు రియల్ రేపు జనం కూడా. అంటే ఇప్పుడు పారాషూట్ నుంచి దిగచ్చి నువ్వు మంత్రి పైన అన్నావు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది పారాషూట్ దిగచ్చి ఎమ్మెల్యే మస్తు మంది అయ్యారు, మస్తు మంది అయ్యారు. అన్ని పక్క పార్టీలకి వచ్చి టికెట్లు తీసుకొని ఎగరేసుకొని పోయిన వాళ్ళు లేరా? మరి ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు ఎక్కడోడు, పొంగులేటి ఎక్కడోడు, దానం నాయందర్ ఎక్కడోడు, కడియంశి గారు ఎక్కడోడు? నేను రెడ్డి కానీ బీసీలో సపోర్ట్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు రెడ్డి రెడ్డి అంటే నాకు ఏం తెచ్చిపెట్టాను. నీకేం నిండిందన్న రెడ్లల్లా? ఎంతమంది ఇప్పుడు నువ్వు చూడు పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్నావు అన్న, నువ్వు ఒక రెడ్డి వై ఉండి గ్రామంలో 4 ఎకరాలు ఉంటే వ్యవసాయం చేసుకోవాల్సిన నువ్వు హైదరాబాద్ వచ్చి ఈ పని చేసుకుంటున్నావు. నాకన్నా ఈ వాళ్ళు ఉన్నారన్న, నేనన్నా 4 ఎకరాలు ఉన్నాయి కానీ ఎకరం భూమి లేని వాళ్ళు రెడ్డి కూడా ఉన్నారు.
అట్లా ఉన్నారు, చాలా బాధలు పడే వాళ్ళు ఉన్నారు. రెడ్డి అంటే బాగా ఉన్నోళ్ళే కాదు, లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు ఏంటంటే రెడ్డి అంటే నీ అమ్మ రెడ్డి తిన్మార్మల్ అన్న చెప్తున్నాడు. తిన్మార్మల్ అన్న పెద్ద ఫ్యాన్ నేను. రెడ్డి ఓటు వేయకుండా పర్లేదు అంటే రెడ్డి వాళ్ళు ఏంటి అన్న, ఓటు వేయకుండానే నువ్వు గెలిచావా? రెడ్డి ఓటు ఎక్కినాక చెప్పగలబెట్టాడంటే ఇదే. అంటే మొన్న అన్నాడు కదా మా దగ్గరకు వచ్చిన మాదన్నతో అంటలేడా, నేను ఒక రెడ్డిలతో ఇప్పించిన 10 మందితో అంటే నువ్వు 10 మందికి వేయించినవే, నేను ఒక 40 నియోజకవర్గాల్లో మా బీసీల ఓట్లు వేయించిన అంటలేడా? ఎవరి వాదన వాళ్ళది, సరే ఎవరికి ఏది రైట్ అనిపిస్తుంది అనిపిస్తుంది, కానీ అదే తీర్మార్మల్ అన్న ఆయన ఎలక్షన్స్ కు ముందు ఆ మాట అని ఉంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ రేపనంగా చెప్పుంటే అయిపోతుండే. మనం అనొద్దు, అది మనం పడకపోవు, పడతాయి మనకేం సంబంధం, మనకు తెలియదు అది. కానీ ఇలా ఎలక్షన్ దాటినాక రిజల్ట్స్ వచ్చినాక అనడం పట్లనే కొంచెం ఆలోచన. ఇదే ఇదే బీసీ వాదం నువ్వు ఎలక్షన్ ముందు ఎత్తుకుంటే నీకు పడేటియా పడకపోయినా గెలుస్తుంటా అనేది తర్వాత తెలిసేది కదా. ఒకటి అని చేసేటి అని కొంచెం మంచిగా ఉంటాయి, కానీ కాకపోతే ఏంటంటే అది ఎడిపోతే అర్థం కాదు, ఇవ్వలకి తగిలితే అర్థం. ఇప్పుడు గదే అయింది, ఇప్పుడు అగ్రవర్ణాలలో నా పేదలు కూడా నాకు కావాలి, అగ్రవర్ణాలు అవసరం లేదు అని చెప్పడం ఒక పద్ధతి. కానీ మొన్న ఏమన్నాడు, నాకు ఓసీల ఓట్లు అవసరం లేదు, బీసీల ఓట్లు మస్తు అయితే నాకు మిగిలిపోతాయి అని చెప్పిండు. మొన్న బీసీల ఓట్లే వేస్తే గెలిచిండా లేదంటే ఓసీలు వేయకపోతే గెలిచేటోడా అనేది పెద్ద ప్రశ్న. గుర్తింపు వస్తుంది తర్వాత, తొందరలో వస్తుంది. అది రాదన్న, ఇంత వరకు ఒక టీవీ ఛానల్ చూపెట్టింది అన్న. నీకు విషయం చెప్పాలనా, నీకు విషయం చెప్పాలనా, ఇది ఇంకొక పక్షపక్షం అని చెప్తారు కానీ బీసిక్స్ అనేది ఒకటి చూపెడుతుందా? నేరేళ్ళ శారద చేసే ఈ ఏవైతే ఇప్పుడు తిరుగుతా ఉందో, విజిలెన్స్ చేస్తా ఉందో, ఇవి ఇంకొక 2-3 మాత్రమే చేస్తుంది. ఆ తర్వాత ఆ కార్పొరేట్ కార్పొరేట్ కాలేజీలు అన్ని కలిపి మాట్లాడుకొని ఆమె ఆడదాక రానియ్య, ఇక మనం కూడా చూస్తాం. ఇవన్నీ కూడా ఏదో ఆరంభ శూరత్వం లెక్క ఇప్పుడు స్టార్ట్ అయినాయి కదా. కొనేళ్ళది ఇది, ఈ 5 ఏళ్ళ ఏరాళ్ళు, ఈ 4 ఏళ్ళ సక్క ముఖ్యమంత్రి దగ్గర పోతారు, మాట్లాడుకుంటారు, మళ్ళీ అది రాకుండా ఆమెను రాకుండా చూసుకుంటారు. మేడం విదేశాకి ఇచ్చి మంచిగా ఎమ్మెల్సీ చేసిందంటేనే మళ్ళీ ఈ రాష్ట్రంలో కేజ్రీవాల్ ఎట్లా చేసిండో అంతకన్నా డబుల్ అవుతుంది. అదే అదే, కానీ అట్లా చేయనియరు, ముందర వాడినారు, పని చేస్తుండే ముందర వాడినారు ఎప్పుడు అన్న. ఇది మెయిన్ ఏంటంటే రాజకీయ నాయకులు ఏ బిజినెస్ లో ఉండదు. వాస్తవం చెప్పినావు, రాజకీయ సేవ అంటే సేవనే ఉండాలి, వ్యాపారం ఉండదు ఇగల. రాజకీయ నాయకుడు ఏ కాంట్రాక్ట్ ఉండదు, ఏ కాలేజీలు ఉండదు, ఏది ఉండదు. అప్పుడు వాళ్ళు ఏమంటారు, మేము ఎట్లా బతకాలి మరి అంటారు. ఓడు మైనింగ్ చేస్తాడు, మేము ఎట్లా బతకాలి అంటారు, ఏం చెప్తావు వాళ్ళకు. ఓడు ప్రెషర్ పెట్టి గుట్ట చూడతాడు. అదే అదే, మా కాడ సలధర్మ రెడ్డి మొత్తం ఒక ఒక 5-6 క్రెషర్లు ఉంటాయి ఆయనకు. ఇక మొత్తం ఇదే దందా, ఇదే దందా. వాళ్ళకి మంచిగా ఉంటాయి, వాళ్ళకి దొరుకుతాయి మంచి దందాలు దొరుకుతాయి, వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉండవు. వాళ్ళ ఏ అపోజిషన్ పార్టీ పట్టించుకోడు, ఏది పట్టించుకోడు. గంగుల కమరా గారు గ్రానైట్ దందా, ఒక సినిమాలు అంటాడు చూసావా, అంటే ఎందుకన్నా మన జీతం మనకు వస్తుంది ఎందుకన్నా అని అంటాడు. హీరో సరే, మన జీతం మనకు వస్తుంది, మన దందా మనకు వస్తుంది, రేపు ఉదయాల వాడు అధికారంలోకి వచ్చినాక మనని ఇల్లికరి చేస్తున్నారు అంటే అదే. సరే సరే బ్రదర్ కదా, మనం సరే సరే బ్రదర్, రైతులు చాలా మంది చేస్తారు, మాట్లాడతాను నేను. థ్యాంక్ యూ.